గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూపురంలో హీటెక్కిన రాజకీయాలు, మంత్రి పెద్దిరెడ్డి బాలకృష్ణ పోటాపోటీ పర్యటనలు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం కసరత్తు, రేపు 3వ జాబితా విడుదల చేసే అవకాశం. గద్దె రామ్మోహన్తో కేశినేని శ్వేత భేటీ, తనకు సహకరించినందుకు ధన్యవాదాలు. పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఒక్కసారిగా మిర్చి ధరలు తగ్గించిన వ్యాపారులు, వరంగల్ ఎనుమామల మార్కెట్లో రైతుల ఆందోళన. బిల్కిస్ బానో కేసులో సుప్రీం సంచలన తీర్పు, 11 మంది నిందితులకు క్షమాభిక్ష రద్దు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పును మార్చింది. బిల్కిస్ బానో కేసులో హంతకులుగా శిక్ష పడిన 11 మందికి శిక్ష తగ్గిస్తూ ఇచ్చిన గుజరాత్ హైకోర్టు ఆదేశాన్ని కొట్టివేసింది. 2002 అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారంతో పాటు ఆమె కుటుంబ సభ్యుల్లో 7 హత్య కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దోషులకు శిక్ష తగ్గింపులో గుజరాత్ ప్రభుత్వం వారితో కుమ్మక్కై వ్యవహరించిందని కోర్టు అభిప్రాయపడింది. ఇది విచారణను రాష్ట్రం వెలుపలకు మార్చాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. దోషుల క్షమాభిక్ష పిటిషన్ను పరిగణలోకి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ గుజరాత్ హైకోర్టు మరో ధర్మాసనం 2022 May 13 ఇచ్చిన ఉత్తర్వులు కూడా చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. బిల్కిస్ బానో కేసులో దోషులు శిక్ష తగ్గింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను నిర్ణయించడం ద్వారా గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని గుంజుకుందని, శిక్ష తగ్గించాలా లేదా అని నిర్ణయించే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దోషులను విచారించి శిక్ష విధించే రాష్ట్రానికే దోషుల క్షమాభిక్ష పిటిషన్ను నిర్ణయించే అధికారం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని స్పష్టం చేసింది. దోషులకు ఉపశమనం కలిగించే విధంగా శిక్ష తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ రాష్ట్రానికి లేదని, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దోషి పిటిషనర్ తప్పుదోవ పట్టించే ప్రకటన చేయడం ద్వారా 2022 దోషి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారని సుప్రీంకోర్టు పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ కసరత్తు కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థుల మార్పులపై నేడు కూడా సీఎం జగన్ కసరత్తు చేరున్నారు. 3వ జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో దాదాపు వైసీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక
దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి బొత్స కుటుంబానికి సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. విశాఖ ఎంపీగా మంత్రి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ పేరును పరిశీలిస్తున్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మజ్జీ శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కరణం ధర్మశ్రీ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అరకు ఎంపీ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి పేరు ప్రకటించారు సీఎం జగన్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ కసరత్తు కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థుల మార్పులపై నేడు కూడా సీఎం జగన్ కసరత్తు చేయనున్నారు. మూడో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో దాదాపు వైసీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి బొత్స కుటుంబానికి సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. విశాఖ ఎంపీగా మంత్రి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ పేరును పరిశీలిస్తున్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మజ్జీ శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కరణం ధర్మశ్రీ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అరకు ఎంపీ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి పేరు ప్రకటించారు సీఎం జగన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రమేష్. విజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే రెండు విడతలుగా జాబితాను విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా పైన కసరత్తు చేస్తూ ఉంది. ఈ జాబితాలో ఎమ్మెల్యేలతో పాటు ప్రధానంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు పైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టు చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థులు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బొత్స కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే దిశగా వైసీపీలో కసరత్తు జరుగుతూ ఉంది. విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరును ఖరారు చేసే యోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరణం ధర్మశ్రీ పేరును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పరిశీలిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విజయనగరం ఎంపీ స్థానానికి మజ్జీ శ్రీనివాసరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఆయన పేరును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తూ ఉంది. ఇక అరకు పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికే కొట్టు భాగ్యలక్ష్మి పేరును కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూస్తే శ్రీకాకుళం ఎంపీ స్థానానికి మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు కూడా వినిపిస్తుంది. వీరితో పాటు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి పేరు కూడా శ్రీకాకుళం ఎంపీ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ అధికారి లేదంటే ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చే అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాతో పాటు ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను కూడా ఒకేసారి విడుదల చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. రెండో జాబితాలో 27 మంది పేర్లను ప్రకటించినటువంటి సందర్భంలో 4 సిట్టింగ్ ఎంపీలకు స్థానచలనం కలిగించారు. అందులో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ మూడో జాబితా పైన కొంత కసరత్తు జరుగుతుంది. అది 1-2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులను కలిపి ఒకేసారి ప్రకటించేలాగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.
బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలంటే ప్రతిసారి యుద్ధం చేయాల్సి వస్తోందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఎస్సీ మహిళను కాబట్టి చిన్న చూప అని ప్రశ్నించారు. తమకు నీరు రాకుండా కొందరు సీఎం వద్ద పంచాయతీలు పెట్టే పరిస్థితికి వెళ్ళిందన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. 5 సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రజలకు ఇవ్వాల్సిన తాగునీరు, సాగునీటి కోసం పోరాటాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మనకి హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి ఫైట్ అవుతుంది. ఈ ఫైట్ని అసలు అంటే భరించలేని విధంగా ఫైట్ అవుతుంది. అసలు ఇంత ఎందుకు కష్టం అవుతుంది సింగనమల నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోవడానికి? అంటే అసలు ఆశ్చర్యకరమైన ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు సింగనమల నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ 5 ఏళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి. అంతేగాని ప్రతి సంవత్సరం 5 ఏళ్ళు నీళ్లు తీసుకురావడం కానీ, 5 ఏళ్ళు నీళ్ళ కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే మనకి 2022, 2021, 2022 ఈ 2 ఇయర్స్లో మనకి ఫ్లడ్ వచ్చింది కదా. ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మనకి నీళ్ళు ఇవ్వడం అనేది జరగట్. సో అంటే మనకి ఫ్లడ్స్ వస్తే తప్ప మన బాధ మనకి ఎవరికి అర్థం కాదన్నమాట. మనకి హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి ఫైట్ అవుతుంది. ఈ ఫైట్ని అసలు అంటే భరించలేని విధంగా ఫైట్ అవుతుంది. అసలు ఇంత ఎందుకు కష్టం అవుతుంది సింగనమల నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోవడానికి? అంటే అసలు ఆశ్చర్యకరమైన ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు సింగనమల నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ 5 ఏళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి కేసినేని నాని ఫ్యామిలీ గుడ్ బై చెప్పారు. కేసినేని నాని బాటలోనే కుమార్తె శ్వేత కూడా నడుస్తున్నారు. కార్పొరేటర్ పదవికి కేసినేని శ్వేత రాజీనామా చేశారు. మేయర్ భాగ్యలక్ష్మికి రాజీనామా లేఖ సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని ఆమె తెలిపారు. ముగ్గురి స్వార్థం వల్ల మా కార్పొరేటర్ అభ్యర్థులు నష్టపోయారన్న కేసినేని శ్వేత, గౌరవం లేని చోట పనిచేయలేమన్నారామె. కేసినేని నాని పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి కాదన్న కేసినేని శ్వేత, కేసినేని భవన్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. రాజీనామా విషయాన్ని కేసినేని నాని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆమె కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి టీడీపీ పార్టీకి సైతం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తనకు కార్పొరేటర్ పదవి వచ్చేలా సహకరించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావును కలిసిన శ్వేత కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పాలనలో దోపిడీ సంపాదనకు ప్రాధాన్యత ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేందర్ అన్నారు. మంత్రి అంబటి రాంబాబు పంట పొలాలకు సాగునీరు కూడా ఇవ్వలేదన్నారు. చివరి రోజుల్లో శవాల మీద పేలాలు ఏరుకుంటూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. 5 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ 3,000 ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దోపిడీ సంపాదనే ముఖ్యంగా పాలన కొనసాగుతూ ఉంది. అధికారం కోల్పోతామని తెలిసినా కూడా శవాల మీద పేలాలు ఏలుకున్నట్టు ఎక్కడా ఒక్క రూపాయి తగ్గకూడదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు పంట పొలాలకు నీళ్లు ఇవ్వడు, పంటలు ఎండిపోతున్నా పట్టించుకోడు, ప్రత్యామ్నాయం ఏంటనేది ప్రభుత్వంలో ఉన్నవాడు చెప్పడు, రైతులు అధోగతి పాల్పైనా కూడా స్పందించిన వ్యక్తి, మనిషి చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా కమిషన్ కోసం కక్కుతుబడే మంత్రి ఎవరంటే అంబటి రాంబాబు. ఎవరిది కుట్ర? ఇప్పుడు ఇదే మాట ఏపీ రాజకీయాల్లో మరోసారి మార్మరవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలల వరకు సమయం ఉందన్న వేళ వైఎస్ మరణ విషయం
మళ్లీ తెరపైకి వచ్చింది. వైఎస్ మృతి వ్యవహారంలో తమకు అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. ఏపీ రాజకీయాలు రోజురోజుకి హీట్ పుట్టిస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ మరోసారి తెరపైకి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ విషయం. చిత్తూరు జిల్లాలో రచ్చబండకు వెళుతూ హెలికాప్టర్లో కూలిపోవడంతో చనిపోయారు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే ఆయన మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలల వరకు సమయం ఉంది. ఇలాంటి వేళ జగన్ ప్రభుత్వ సలహాదారు స్వయంగా సీఎం తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి ప్రస్తావించడంపై జోరుగా చర్చ సాగుతోంది. అంతేకాదు, వైఎస్ మరణం తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కుమ్మక్కై జగన్పై తప్పుడు కేసులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సజ్జల. సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూస్ చేసుకోవచ్చు వెళ్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకురుగానే ఉంటారు, నాయకురాలుగా ఉంటారు. ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు, తెలియదు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు. ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ, అప్పుడే పుట్టిన పార్టీ. వైసీపీని స్థాపించాక సైతం ఈ కుట్రలు సాగాయని ఆరోపించారు సజ్జల. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లోనూ జగన్తో పాటు విజయమ్మను ఓడించడం ద్వారా వైసీపీని మొగ్గులో తుంచివేసే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు సజ్జల. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పటి నుంచి తెర వెనుక కాంగ్రెస్తో సంబంధాలు కొనసాగించారంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారాయన. జగన్ను నేరుగా ఎదుర్కోలేక ఈ ప్రయత్నాలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో జరగబోయే డ్రామా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపణలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తాయి. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. ఇంకా అక్కడ నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెరవనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఆయన కావాల్సింది ఏంటి, స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ 14-19 మధ్య ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు. సజ్జల వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై స్పందించారు కాంగ్రెస్ నేతలు. కేవలం రాజకీయాల కోసమే వైఎస్ మరణం విషయాన్ని తెరపైకి సజ్జల తీసుకొచ్చారని విమర్శించారు ఏపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ. వైఎస్ మృతిపై అనుమానాలుంటే విచారణకు ఎందుకు ఆదేశించలేదంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇవి ఎంతవరకు వెళ్తాయి అన్నది ఉత్కంఠ రేపుతోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఖాళీ టమోటా ట్రేల మధ్య గంజాయిని పెట్టి మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. గంజాయి దాదాపు 330 కేజీలు ఉంటుందని తెలిపారు. నాగార్జునసాగర్ ఏపీ సరిహద్దులోని చెక్పోస్టు దగ్గర స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఇరిగేషన్ ఆఫీసులో చోరీ జరిగింది. 5 కంప్యూటర్లతో పాటు బీరువాలో ఉన్న ఫైల్స్ని చోరీ చేశారు దుండగులు. పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆఫీసులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఇరిగేషన్ ఆఫీసులో చోరీ జరిగింది. 5 కంప్యూటర్లతో పాటు బీరువాలో ఉన్న ఫైల్స్ని చోరీ చేశారు దుండగులు. పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆఫీసులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇరిగేషన్ ఆఫీసులో జరిగినటువంటి చోరీకి సంబంధించి మరిన్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, పోలీసులకు ఇప్పటివరకు ఏమైనా ఆధారాలు దొరికాయా? ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అధికారులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా లోయర్ మహేంద్ సంబంధించి ఎల్ఎండి కార్యాలయంలో కూడా పలు ఫైల్స్ మిస్సింగ్ అంటూ కూడా ఈరోజు ఉదయం నుంచి ఒక హడావిడి అయితే కొనసాగుతుంది. ప్రధానంగా కార్యాలయంలోని సిస్టమ్ ని కూడా దొంగిలించినట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే బీరువాను పలుగొట్టి బీరువా నుంచి ఫైల్స్ కూడా ఎత్తుకెళ్ళినట్లయితే ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఇప్పటికో విచారణ చేపట్టిన పోలీసులు ఈ యొక్క దర్యాప్తును అయితే వేగవంతం చేశారు. గత ప్రభుత్వం నుంచి కూడా ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ తో అంటే సిట్టింగ్ జడ్జిలతో కానీ న్యాయ విచారణ చేయాలని కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దాడికి సంబంధించిన అవకతవకాల నేపథ్యంలోనే ఈ యొక్క చోరీ జరుగుతుందనుకుంటూ కూడా ఇటు అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏమైనా ఇప్పటికి కూడా పోలీసులు విచారణలో ఇప్పటికైతే సీసీ ఫుటేజ్ కూడా లభించకపోవడం అనుమానాస్పదంగా అయితే కనిపిస్తుంది. విచారణ అనంతరం ఫైల్స్ ఎవరు తీసుకెళ్ళాలి, ఏమేమి ఫైల్స్ కూడా పెట్టాయనే యొక్క పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్. డబ్బు ఎంతటి దారుణానికైనా పురుగొలుపుతుందనడానికి రాయదుర్గం కిడ్నాప్ ఒక ఉదాహరణ. సినీ ఫక్కీలో జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ సోదరే అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఇంతకు కిడ్నాప్ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? కోట్ల కోసం వేసిన స్కెచ్ కొంపముంచిందా? వాచ్ ది స్టోరీ. రాయదుర్గంలో ప్రైవేట్ ఎంప్లాయీ సురేందర్ను ఈ నెల 4న కాజగూడ చెరువు వద్ద కారులో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికులు 100 కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ఆయన వాళ్ళ దగ్గర ఆరా తీశారు. అగంతకులు కాల్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాజగూడ చెరువు దగ్గర సురేందర్ను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో గుర్తించారు. మొబైల్ నెంబర్, వాట్సాప్ ఆధారంగా కుటుంబ సభ్యులతో కాల్ మాట్లాడినట్టు గుర్తించారు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి వైఫైతో మాట్లాడినట్టు ఐడెంటిఫై చేశారు. కిడ్నాపర్లు ఓ కారులో కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో ఉన్నట్టు అక్కడి ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద కారు ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశారు కిడ్నాపర్లు. మొఖాలకు మాస్కులు ఉండటంతో అనుమానం వచ్చిన ఫారెస్ట్ గార్డ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వెంబడించారు. దీంతో సురేందర్ను వదిలేసి అడవిలోకి పారిపోయారు. అప్పటికే హైదరాబాద్ నుండి వెళ్లిన టీం స్పాట్కు చేరుకొని నిందితులను అరెస్టు చేసి బాధితునితో సహా వారిని హైదరాబాద్ తరలించింది. ఈమె నిఖిత
ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్, ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ను ప్లాన్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యకు కాల్ చేసి 2 crores డిమాండ్ చేయడం జరిగింది. వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది. ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు. ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో ఆమె నిఖిత ఒక వెహికల్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చివరికి ఈ కిడ్నాప్ అయినటువంటి గ్యాంగ్ మొత్తం కూడా ఆ కడతాల్ ఏరియాలో ఒక ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో ఈ పర్సన్ని వాళ్ళు వదిలేసి అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్లోకి పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్స్ అన్ని పకడ్బందీగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కిడ్నాప్ కేసును 48 గంటల్లో ఛేదించారు పోలీసులు. విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. 6:30కు కిడ్నాప్ సమాచారం అందగానే వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. కిడ్నాప్ అయిన ప్రాంతంలో ఆరా తీయగా బాధితుడి కజిన్ నిఖితతో వచ్చిన వారే కిడ్నాప్ చేశారని స్థానికులు చెప్పారు. దీంతో నిఖితను ప్రశ్నించగా ఆమె ఇచ్చిన సమాచారంతో 6 టీంలను ఏర్పాటు చేసి గాలించారు. కిడ్నాప్లో నిఖిత, వెంకటకృష్ణ, సురేష్ కీలకంగా వ్యవహరించారు. సురేందర్ను కిడ్నాప్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు వెంట పడుతున్నారని తెలిసి సురేందర్ చేతనే ఫోన్ చేయించి స్వతహాగా వెళుతున్నానని చెప్పించారు. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు, నేనే వచ్చేస్తాను అని చెప్పించారు. వాళ్ళ కజిన్ బ్రదర్ బాగా వెళ్ళాఫ్ ఉన్నాడు. రీసెంట్గా కూడా కొత్త హౌస్ తీసుకోవడం జరిగింది. హౌస్ వార్మింగ్ సెరమనీ అదంతా అటెండ్ అయ్యారు. సో దీని గురించి ఒక 2 మంత్స్ పాటు రెక్కీ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్గా మనకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారనేటటువంటి ఇంటెన్షన్తోనే ఇది ప్లాన్ చేశారు. పోలీసులు వెంట పడుతుంటే ఈ విక్టిమ్తోనే మనకి అందరికీ కాల్ చేయించారు. సో నేను ఇది నాకున్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను, దీంట్లో ఎలాంటి కిడ్నాప్ లేదు అనేటటువంటిది. ఇక్కడ ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర వీళ్ళందరూ మాస్కులు వేసుకొని ఉంటాం. మాస్కుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అఫీషియల్స్కి అనుమానం వచ్చి వివరాలు అడిగినప్పుడు వెంటనే ఇతను రివీల్ చేయటం, ఇట్లా నన్ను హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేస్తున్నారని అప్పటికే మనం అన్ని చోట్ల కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాం. చివరికి పోలీసుల నుంచి మనకు తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకొని ఆ కిడ్నాప్ చేసినటువంటి అతన్ని వదిలిపెట్టి వీరు వెళ్ళిపోవటం జరిగింది. కర్తల్ రోడ్ మార్గంలో వెళ్తుండగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న కారు ఆగిపోయింది. దీంతో నిఖితకు ఫోన్ చేయడంతో సురేందర్ కారును ప్రియుడు వెంకటకృష్ణకు ఇచ్చి పంపింది. సురేందర్ను కిడ్నాప్ చేసి కర్నూలు నల్లమల ఫారెస్ట్ వైపు తీసుకెళ్తుండగా ఫారెస్ట్ అధికారులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. అటవీ శాఖ అధికారులు నిందితులను వెంబడించారు. స్పెషల్ టీంలు నిందితులందరినీ అరెస్ట్ చేయగా 2 పరారయ్యారు. మొత్తం 7 ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని గుర్తించారు. ముందుగా 2 crores డిమాండ్ చేసి అనంతరం 20 లక్షలు ఇచ్చిన చాలు అన్నారు నిందితులు. సురేందర్ సోదరి నిఖిత ఈ కేసులో కిడ్నాప్ సూత్రధారని తేల్చారు పోలీసులు. కిడ్నాప్లో పాలు పంచుకున్న ఏవన్ నిందితుడు సురేష్పై 21 కేసులు ఉన్నాయి. నిఖిత, వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బుతో విలాసవంతంగా గడపాలనుకున్నారు. ఈ గ్యాంగ్ గచ్చిబౌలిలోని గతంలో ఒక కిడ్నాప్ కేసులో కూడా 2 లక్షలు వసూలు చేసింది. తెలిసిన వాళ్ళని బెదిరించడం, ఎంతో కొంత డిమాండ్ చేసి దండుకోవడం వీరు చేసే పని. వెంకటకృష్ణపై సైతం జీడిమెట్ల పిఎస్లో మరొక కిడ్నాప్ కేసు ఉంది. ఎవరైతే దీనికి ప్లాన్ చేశారో సురేష్ అనే అతని మీద ఇప్పటికే 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే గ్యాంగ్ ఇంతకు ముందు మన దగ్గర గచ్చిబౌలిలో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, అది కూడా డిటెక్ట్ అయింది. సో ఈ సురేష్ అనేటువంటి అతను ఒక 21 కేసెస్ లో ఉన్నారు. ఈ వెంకటకృష్ణ అనేటటువంటి అతను నిఖిత్కి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరు ఒకే చోట ఎంప్లాయీస్ గా చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కనుక వస్తే మనకి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్ తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా తెలిసినటువంటి వాళ్ళనే కిడ్నాప్ చేయటం, వాళ్ళని ఎంతో కొంతకి బెదిరించడం. ఇంతకు ముందు గచ్చిబౌలి కేసులో కూడా మనకి ఇనీషియల్ గా 1 crore నుంచి స్టార్ట్ చేసి 2 lakhs తీసుకొని వదిలిపెట్టారు జరిగింది. సో వీళ్ళందరి మీద కూడా గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాము. మెయిన్ అక్యూజ్డ్ మీద పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. రాయదుర్గం కిడ్నాప్ కేసులో 5 నిందితుల అరెస్ట్ కాగా 2 పరారీలో ఉన్నారు.
A1 సురేష్, A2 వెంకటకృష్ణ, A3 నిఖిత, A4 రాజు, A5 రోహిత్ అరెస్ట్ కాగా, A6 చందు, A7 వెంకట్ పరారీలో ఉన్నారు. కాగా నిఖిత కిడ్నాప్కు గురైన సురేందర్ సోదరి కావటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.